Hi friends అంత నమస్కారం గ్రామ మరియు వార్డు సచివాలయ అభ్యర్థులకైతే అయితే ముఖ్య విజ్ఞప్తి అండి సో ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి లేకపోతే ఏం చేయాలి అనేది వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి పూర్తి ఈ వీడియో కింద వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ వీడియో పూర్తిగా అయిపోయిన తర్వాత ఒకసారి వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏమేమి చేయాలి అనేది ఈ లింక్లో మీకు పూర్తి సమాచారం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియో చూస్తున్న వారందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి ఫార్వర్డ్కైతే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా చేయకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చూసినట్లయితే మన గ్రామం మరియు వార్డు సచివాలయ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్లో ఫస్ట్ చూసినట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరైతే స్టడీ సర్టిఫికేట్ అని రెడీ చేసుకోవాలి వన్ టు టెన్త్ వరకు అయితే మీ యొక్క సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా అవసరం కాబట్టి రెండో విషయానికి వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ మెమోస్ అనమాట అంటే క్వాలిఫికేషన్ బట్టి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ మూడైతే ప్రతి ఒక్కరైతే రెడీ చేసుకోగలరు ఎవరు ఏ క్వాలిఫికేషన్ పెట్టారో అవి అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది అలాగే థర్డ్ చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్స్ సో ప్రతి ఒక్కరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేది ఖచ్చితంగా కంపల్సరీగా అయితే రెడీ చేసుకోవాలండి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే మెదకోవాల్సి ఉంటుంది సో ఎవరికైనా ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినట్లయితే మీ సేవలో మీరు అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకైతే రెండు మూడు రోజుల్లో రావడం జరుగుతుంది మనకు వారం రోజులు గ్యాప్ అయితే ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే రెడీ చేసుకోగలరు అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు ఫోర్త్ది Non criminal certificates బీసీ వారు ఎవరైతే ఉంటారో బీసీ క్యాండిడేట్స్కి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి సో వాళ్ళైతే మాత్రం ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వాళ్ళకనేది ఈ యొక్క క్వాలిఫై మార్క్స్ అనేవి కొంచెం క్వాలిఫై మార్క్స్ ప్లస్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది వాళ్ళు వాటిపైన డిసైడ్ చేస్తారనమాట లేదంటే వీళ్ళందరూ ఓసీ క్యాండిడేట్స్గా పరిగణించి వీళ్ళకైతే చాలా నష్టాలు అయితే ఉంటాయి సో ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఒకసారి మీ సేవలో లేదా ఎంపీడి ఆఫీసులో మీరు అప్రోచ్ అయినట్లయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ేట్లు క్రిమినల్ సర్టిఫికేట్ అనేది మీకు అయితే అక్కడ లభిస్తాయి సో ఎవరైనా సరే కావాలనుకుంటే బీసీ క్యాండిడేట్స్ వారైతే ఒకసారి ఎంపీడీఓ లేదా మీ సేవలోకి వెళ్ళినట్లయితే పూర్తి సమాచారం అయితే అక్కడ మీకు లభిస్తుంది సో అక్కడైతే అప్లై చేసుకోగలరు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎవరైతే ఈ యొక్క సచివాలయం క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో ఖచ్చితంగా వారికి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ విత్ ఫోటో అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఐడి ఫోటో ఉంటుంది కదా ఉదాహరణకు చూసినట్లయితే ఆధార్ కార్డు వాటర్ కార్డు పాన్ కార్డు సో ఈ మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి కంపల్సరీగా మీరు ఈ వెరిఫికేషన్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది సో కాబట్టి మీ యొక్క ప్రూఫ్తో సహా ఫోటో ఉన్నటువంటి ఆధార్ కార్డు లేదా వాటర్ కార్డు లేదా పాన్ కార్డు ఈ మూడిట్లో ఏదో ఒకటి ఏదైతే మీకు పక్కాగా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా మ్యాచ్ అయ్యి ఉండదు ఎటువంటి తప్పులు లేకుండా సో సరి చూసుకోండి వీటిలో ఏదైనా పర్లేదు వాటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అలాగే పాన్ కార్డు కానీ రెడీ చేసుకోగలరు అలాగే ఆరో విషయానికి వచ్చినట్లయితే స్పోర్ట్ కో స్పోర్ట్స్ కోట సంబంధించి ఎన్సీసీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్లు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి కూడా పట్టుకెళ్ళండి ఎందుకంటే మీకు స్పోర్ట్స్ కోటలో ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం అయితే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది సో అందరికీ ఉండాలనే రూల్ అయితే లేదు ఎవరెవరికైతే ఉన్నాయో స్పోర్ట్స్ కోట సంబంధించి ఎన్సీసీ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అవి ఉన్నట్లయితే మీరు సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళచ్చు అలాగే ఏడాది వచ్చేసరికి డిసేబిలిటీ సర్టిఫికేట్స్ పిహెచ్విహెచ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్స్ ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ డిసేబిలిటీ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరైతే ఈ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి ఎవరైతే ఫిజికల్ క్యాప్స్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే కంపల్సరీగా ఈ సర్టిఫికేట్ అనేది ఉండాలి డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది అలాగే తొమ్మిది విషయానికి వచ్చినట్లయితే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ అంటే మరేటి కాదండి సో రీసెంట్గా తెలంగాణ నుంచి ఏపీలో సెటిల్ అయ్యే వారు ఉంటారు కదా వాళ్ళైతే మైగ్రేటెడ్కి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళైతే మాత్రం లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలన్నమాట మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే రీసెంట్గా మీరు మన ఏపీలో సెటిల్ అయిన వారు ఉంటే వాళ్ళు మాత్రమే సో అందరికీ కాదు అలాగే లాస్ట్ బట్ లిస్ట్ చూసినట్లయితే అయితే రీసెంట్ ఫొటోస్ అనేవి ఎయిట్ కాపీస్ పొట్టి పెట్టుకోండి నేను ఫ్రెండ్స్ మీరు ఎనిమిది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టుకున్నట్లయితే మీకు అక్కడ ఏదైనా ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరు అయితే ఇది అర్థం చేసుకోగలరు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఏ ఫోటోలు అవసరం అవుతాయి మీకు తెలియదు కాబట్టి సో దాదాపుగా మీరు ముందు జాగ్రత్త కింద ఒక ఎనిమిది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ మీరు పెట్టుకున్నట్లయితే అక్కడ హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ టోటల్గా తొమ్మిది డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నారు తొమ్మిది డాక్యుమెంట్స్ సంబంధించి ఈ వెబ్సైట్ కింద లింక్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది ఆ వెబ్సైట్ లింక్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు పిన్ టు పిన్ అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వెంటనే మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో తప్పకుండా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి సో ప్రతి ఒక్కరైతే మేబీ మనకైతే వారం రోజులు మనకైతే ఈ యొక్క గ్యాప్ అయితే ఉంటుంది ఈ వారం రోజుల లోపు అయితే ఇప్పుడు చెప్పే సర్టిఫికేట్ అనేది రెడీగా ఉంచుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరైతే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు ముందు జాగ్రత్త కింద చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఉపయోగపడినట్లయితే కింద మీ కామెంట్ రూపంలో మీ యొక్క మీ తెలియజేయండి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతామని ప్రయత్నిస్తారని కోరుకుంటూ జై హింద్